ఎన్నో సన్మాన పత్రాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన ప్రముఖ రచయిత్రి కవయిత్రి అయిన శ్రీమతి శశిబాల గారు కరోనాపై ఒక అద్భుతమైన పాటని రాయడం జరిగింది. శ్రీమతి శశిబాల గారు రాసిన ఈ పాటను పద్మశ్రీ త్యాగరాజు గారు సంగీతం సమకూర్చి ఆలపించారు. కంటికి తెలియని క్రిమి ఏదో అంతు చిక్కని రోగాన్ని మానవాళిపై విసిరింది. ఆగేనా ఈ మరణ మృదంగం, తీరేనా ఆ కరోనా శాపం, ఎవరు రాసిన రాత ఇది, ఎవరు చేసిన పాపమిది, కంటికి తెలియని క్రిమి ఏదో అంతు చిక్కని రోగాన్ని మానవాళిపై విసిరింది. ఆగేనా ఈ మరణ మృదంగం, తీరేనా ఆ కరోనా శాపం. చల్లగా కాచే చెట్లను కూల్చి హాయిగా తిరిగే జీవుల చంపి, చల్లగా కాచే చెట్లను కూల్చి హాయిగా తిరిగే జీవుల చంపి, మతం బలిసి చెరించిన జగతికి అహం ముదిరి పెట్టిన జనులకు జరగదు. రాసిన రాత ఇది, ఎవరు చేసిన పాపమిది, కంటికి తెలియని క్రిమి ఏదో అంతు చిక్కని రోగాన్ని మానవాళిపై విసిరింది. ఆగేనా ఈ మరణ మృదంగం, తీరేనా ఆ కరోనా శా. సంప్రదాయాల హేళన చేసి సంస్కృతినే అపహాస్యం చేసి, సంప్రదాయాల హేళన చేసి సంస్కృతినే అపహాస్యం చేసి, అనాచారమే మా మార్గమని మత్తెక్కిన మన సమాజానికి మంట కలిపిన ఆధునికతకు జవాబు కాదా ఈ జీవాస్త్రం, జవాబు కాదా ఈ జీవాస్త్రం. ఎవరు రాసిన రాత ఇది, ఎవరు చేసిన పాపమిది, కంటికి తెలియని క్రిమి ఏదో అంతు చిక్కని రోగాన్ని మానవాళిపై విసిరింది. ఆగేనా ఈ మరణ మృదంగం, తీరేనా ఆ కరోనా శాపం, ఆ కరోనా శాపం. అహం ముదిరి పేట్రేగిన జన్లకు జరగదా మరి మారణ హోమం, తగలదా మరి పుడమి శాపం. మానవాళి చేసిన తప్పిదాలను ఇంత అద్భుతంగా రాసిన శ్రీమతి శశిబాల గారికి హ్యాట్స్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.